श्री कृष्ण परमात्मा को जय, गीता माता को जय, व्यास भगवान की जय, शंकर भगवत पादरा को जय, सद्गुरु मूर्ति की जय। श्याम सुंदर मदन मोहन राधे गोपाल राधे राधे गोपाल राधे गोविंद भजो राधे गोपाल राधे गोविंद भजो राधे गोपाल श्याम सुंदर मदन मोहन राधे गोपाल राधे गोपाल राधे गोविंद भजो राधे गोपाल राधे गोविंद भजो राधे गोपाल गोपाल शंख चक्र गदा पद्म राधे गोपाल राधे गोपाल राधे गोविंद भजो राधे गोपाल राधे गोविंद भजो राधे गोपाल श्याम सुंदर मदन मोहन राधे गोपाल राधे गोपाल राधे गोविंद भजो राधे गोपाल राधे गोविंद भजो राधे गोपाल नील मेघ श्याम कृष्ण राधे गोपाल राधे गोपाल राधे गोविंद भजो राधे गोपाल राधे गोविंद भजो राधे गोपाल श्याम सुंदर मदन मोहन राधे गोपाल राधे गोपाल राधे गोविंद भजो राधे गोपाल राधे गोविंद भजो राधे गोपाल राधे गोविंद गोविंद भजो राधे राधे गोपाल। गोपाल ओ ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः सदा शिवसमारंभा शंकराचार्य मध्यमा अस्मदाचार्य पर्यंता वंदे गुरु परंपरा वंदे गुरु परंपरा।
ఈరోజు మనం ఈ బ్రహ్మసూత్రాలని ప్రారంభించే ముందు ఒక్కసారి ఈ గురుపాదక స్తోత్రాన్ని మళ్ళీ చదువుదాం. మీరు కూడా మనస్సులో చదువుకోండి, పైకి చదివినా పర్వాలేదు. అనంత సంసార సముద్ర తారా నౌకాయితాభ్యాం గురు భక్తి దాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమ శ్రీ గురు పాదుకాభ్యాం. కవిత్వ వారాసి నిషాతరాభ్యాం దౌర్భాగ్య దావాంబుద మాళికాభ్యాం దూరీకృతానమ్ర విపత్తితాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. నతాయ యో శ్రీ పతితాం సమీయుః కదాచిదప్యాశు దరిద్రవర్యాః మూకాశ్చ వాచః పతితాం హితాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. నాళీకనికాశ ప్రదాహృతాభ్యాం నానా విమోహాది నివారికాభ్యాం నమజ్జనాభీష్ట ప్రతిప్రభాభ్యాం నమో నమ శ్రీ గురు పాదుకాభ్యాం. కృపాలి మౌళి వ్రజరత్న కాంతి సరిద్విరాజర్ఘషకన్యకాభ్యాం నృపాత్వదాభ్యాం నతలోక పంక్తే నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. పాపాంధకారార్క పరంపరాభ్యాం తాపత్రయాహీంద్ర ఖగేశ్వరాభ్యాం జాజ్యాబ్ధి సంశోషణ వాడవాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. క్షమాదిషట్కాప్రదవైభవాభ్యాం సమాధిదానవ్రతదీక్షితాభ్యాం ప్రమాధవాంగ్రీస్థిరభక్తిదాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. స్వార్చాపరాణాం అఖిలేష్టదాభ్యాం స్వాహా సహాయాక్షధురంధరభ్యాం స్వాంతాక్ష భావ ప్రద పూజనాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. కామాది సర్ప వ్రజగారుడాభ్యాం వివేక వైరాగ్య నిధి ప్రదాభ్యాం బోధ ప్రదాభ్యాం ధృతమోక్షదాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. బ్రహ్మసూత్రములు మనం చెప్పుకోబోయేది ఇప్పుడు 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయానికి ఒక పేరుంది, ఇది ఫలాధ్యాయం అని. బ్రహ్మసూత్రాల్లో మొత్తం 4 అధ్యాయాలు ఉన్నాయి. మొదటిదేమో సమన్వయాధ్యాయం, రెండోదేమో అవిరోధాధ్యాయం. మొదటి అధ్యాయం సమన్వయాధ్యాయం, అంటే ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి భేదాలుగా కనిపించేటువంటి మంత్రాల్లో
భేదాలేమీ లేవని సమన్వయం చేయటం. రెండవది అవిరోధాధ్యాయం, బ్రహ్మము ఏకము అద్వయము, అందులో ఏ సందేహం అక్కర్లేదు అని విరోధంగా ఉన్నటువంటి మతాల్ని ఖండించటం. ఇక మూడవ అధ్యాయం సాధనాధ్యాయం. దాన్ని మనం ఇప్పుడు మూడు యజ్ఞాల ద్వారా దాన్ని చెప్పుకున్నాం. సాధన అంటే మోక్షాన్ని అందుకోవాలంటే మనం ఏమి సాధన చేయాలి, ఏ విషయాలు తెలుసుకోవాలి అనేటువంటి దాన్ని మనం వివరంగా చెప్పుకున్నటువంటి అధ్యాయం మూడవ అధ్యాయం సాధనాధ్యాయం. ఇక నాలుగవ అధ్యాయం ఏమో ఫలాధ్యాయం. అంటే సాధన చేస్తే ఫలితం కలగాలి, అందుకని మూడవ అధ్యాయం సాధన, నాలుగవ అధ్యాయం ఫలం. అయితే తిరిగి ప్రతి అధ్యాయంలో నాలుగు పాదాలు ఉన్నాయి. ఎట్లా అయితే ప్రతి వేదములో కూడా నాలుగు భాగాలు ఉన్నాయో, సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్తు అని, బ్రహ్మసూత్రాల్లో కూడా ప్రతి అధ్యాయంలో కూడా నాలుగు పాదాలు ఉన్నాయి. కాబట్టి మూడో అధ్యాయం సాధనాధ్యాయంలో నాలుగు పాదాలు ఉన్నాయి. నాలుగు పాదాల గురించి మూడు యజ్ఞాల్లో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు సాధన చేస్తే ఫలితం లభిస్తుంది గనక ఇప్పుడు ఫలాధ్యాయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. నాలుగవ అధ్యాయంలో నాలుగు పాదాలు ఉన్నాయని ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఈ నాలుగు పాదాల్లో 38 ప్రకరణాలు ఉన్నాయి, అధికరణాలు ఉన్నాయి. 38 అధికరణాలు, 78 సూత్రాలు. 38 అధికరణాలు ఉన్నాయి, 78 సూత్రాలు ఉన్నాయి. మనం సూత్రాలే మనకి ప్రధానం గనక 78 మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ అధ్యాయానికి ఫలాధ్యాయం అనేటువంటి పేరు ఎలా వచ్చింది, ఆ పేరు సరిపోతుందా అంటే ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకని, బ్రహ్మజ్ఞానాన్ని ఒక సద్గురువు ద్వారా తెలుసుకొని, అంటే ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని, గురువు చూపిన మార్గంలో సాధనలు గనక చేసినట్లయితే తప్పకుండా ఫలితం లభిస్తుంది. ఆ ఫలితం ఏమిటి అంటే మోక్షము, లేదా కైవల్యం, లేదా సద్యోముక్తి, లేదా జీవన్ముక్తి. కనుక ఈ ఫలితం లభిస్తుంది గనక దీన్ని ఫలాధ్యాయం అనటం చాలా బాగుంది, ఈ పేరు చక్కగా సరిపోతుంది. ఈ అధ్యాయంలో బ్రహ్మ విద్యని అభ్యసించి బ్రహ్మజ్ఞానాన్ని పొంది సాధనలు గనక చేసినట్లయితే ఒక సాధకుడైనటువంటి వాడికి ఏ రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుందో దాన్ని ఇక్కడ చర్చించారు. ఏమిటా ప్రయోజనం అంటే, పరమానందం కలుగుతుంది. ఆనందం మనకి తెలుసు, పరమానందం మనకి తెలియదు. అప్పుడప్పుడు మనం అంటుంటాం, అబ్బా నాకు ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఆనందం కలుగుతుందండి, పరమానందంగా ఉందండి అంటుంటాం. మన దృష్టిలో పరమానందం అంటే మామూలుగా రోజు కలిగేటువంటి ఆనందం కన్నా ఇంకా ఎక్కువ ఆనందం కలగటం, ఎక్కువ ప్రయోజనం కలగటం, ఎక్కువ లౌకికమైనటువంటి సంపదలు కలగటం, అటువంటి వాటిని, అలాగనే లౌకికమైనటువంటి కోరికలు తీరటం,
ఇలా తీరినప్పుడు మనకి చాలా ఆనందంగా ఉంటుంది, అదే పరమానందం అంటాం. ఇక్కడ పరమానందం అంటే లౌకిక వస్తువుల ద్వారా కలిగేటువంటి ఆనందం కాదు, ఇది బ్రహ్మాన్ని చేరుకొని బ్రహ్మముతో ఐక్యం కావటం ద్వారా వచ్చేటువంటి బ్రహ్మానందం. ఆత్మతో ఐక్యమై ఆత్మగా ఉండి పొందేటువంటి ఆత్మానందం, ఇది కైవల్యం, ఇదే మోక్షం, ఇదే ముక్తి, ఇదే జీవన్ముక్తి. అయితే మరి ముక్తిలో కూడా భేదాలు ఉన్నాయి అంటారు కదండి. అవును, భేదాలు ఉన్నాయి. మనం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, మనం చేసేటువంటి సాధనలు బట్టి, మన మనసులోని ఆలోచనలు బట్టి మూడు రకాల ముక్తులు ఉన్నాయి. ఒకటేమో క్రమముక్తి, రెండవదేమో జీవన్ముక్తి, దీన్నే సద్యోముక్తి అని కూడా అంటారు, మూడోదేమో విదేహముక్తి. ఏమిటండి ఈ మూడు ముక్తులు? మనం మూడు పొందాలనా? ఒక్కదానికే ఇంత తంటాలు పడుతుంటే, జన్మలు జన్మలు గడిచిపోతుంటే మూడు ఎక్కడ పొందుతామండి అంటే, మూడు ఎక్కర్ల ఒక్కటే పొందాల్సింది. అయితే మూడింటిని గురించి కూడా తెలుసుకోవటం మాత్రం అవసరం. అందుకనే మూడింటిని గురించి కూడా ఈ అధ్యాయంలో చెప్పబోతున్నారు, ఈ నాలుగవ అధ్యాయంలో చెప్పబోతున్నారు. క్రమముక్తిని గురించి చెప్తారు, జీవన్ముక్తిని గురించి చెప్తారు, విదేహముక్తిని గురించి చెప్తారు. క్రమముక్తి అని అంటే ఏమిటి? ఉపాసన చేసేటువంటి వాడు, సాకార సగుణోపాసన చేసేటువంటి వాడు, అంటే ఆకారాల మీద, విగ్రహాల మీద, నామరూపాల మీద దృష్టిని పెట్టి పరమాత్మని భజించేటువంటి వాడు, అటువంటి వాడు తాను జీవించి ఉన్నంత కాలంలో పొందినటువంటి జ్ఞానము, చేసినటువంటి ఉపాసన అంటే సగుణ బ్రహ్మోపాసన. సగుణ బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మము అని రెండు. సగుణ బ్రహ్మం అంటేనేమో ఒక ఆకారం ఉంటుంది, ఒక పేరు ఉంటుంది. నిర్గుణ బ్రహ్మం అంటేనేమో ఆకారం ఉండదు, పేరు ఉండదు, దాన్ని గుర్తించడానికి వీలు లేదు, ఇంద్రియాలకి అగోచరం. కనుక ఒక సాధకుడు జ్ఞానాన్ని పొంది అంటే తాను చేయవలసినటువంటి ఉపాసనల గురించి పూర్తిగా తెలుసుకొని సగుణ బ్రహ్మోపాసన గనక చేస్తూ అందులో బాగా నిలబడగలిగితే అతడు జీవితాన్ని చాలించిన తర్వాత, మరణించిన తర్వాత దేవయాన మార్గంలో ప్రయాణం అవుతాడు. మనకి రెండు యానాలు ఉన్నాయి, యానం అంటే మార్గం. ఒకటేమో పితృయానం, ఇంకోటేమో దేవయానం. ఇక్కడ పితృయానం చెప్పలా, దేవయానమే చెబుతున్నారు. పితృయానం ఎందుకు చెప్పలేదండి? పితృయానం సామాన్యులకి, ఏ జ్ఞానాన్ని పొందక్కర్లా, ఏ శాస్త్రాలు తెలుసుకోనక్కర్లా, యజ్ఞయాగాదులు, దాన ధర్మాలు, వ్రతాలు, నోములు, లోక కళ్యాణార్థం చేసేటువంటి కర్మలు, ఇలా అన్ని మంచి కర్మలు కనుక చేసినట్లయితే అటువంటి వాడు ఈ దేహాన్ని చాలించిన తర్వాత చేసిన పుణ్యకర్మల ఫలితంగా పితృలోకానికి వెళ్తాడు. దాన్నే పితృయానం అన్నారు. పితృలోకం అంటే, పితృలోకం అంటే ఒక్కటే కాదు, స్వర్గలోకం, చంద్రలోకం, సూర్యలోకం, విద్యుల్లోకం, ఇలా రకరకాల లోకాలు ఉన్నాయి. ఏ లోకానికైనా పోవచ్చు. దేనికి పడితే దానికి పోతాడా అండి? అసలు వాడికి మార్గమే తెలియదుగా, అట్లా పోవటానికి వీలు లేదు. కానీ అతను చేసినటువంటి పుణ్యకర్మలు ఏ స్థాయిలో ఉన్నాయో, ఆ పుణ్యకర్మల్ని బట్టి
అతడు ఏ లోకానికి పోవాలో నిర్ణయం ఉంది. ఏ లోకానికి పోయినా ముందు మాత్రం పితృలోకం ద్వారానే పోవాలి. దీన్నే మనం భగవద్గీతలో కూడా చెప్పుకున్నాం. ఒక రాత్రి కృష్ణపక్షం దక్షిణాయనం ఈ ప్రకారంగా అంటే చీకటి మార్గంలో ప్రయాణం చేస్తాడు. చేసిందేమో పుణ్యకర్మలు, పోయేదేమో చీకటి మార్గం. ఇదేమిటండి అన్యాయం? పుణ్యకర్మలు చేశాడు కదా, వెలుగు మార్గంలో పోవద్దు, ఆహా పాడు. ఎందుకని? ఎందుకనంటే అతడు పుణ్యకర్మలు చేసినా జ్ఞానాన్ని అందుకోలా, తానెవరో తాను తెలుసుకోలా, తెలుసుకోవటానికి ప్రయత్నం కూడా చేయలా. అందుకని చీకట్లో మంచి పనులు చేయొచ్చు, చెడ్డ పనులు చేయొచ్చు. చీకట్లో మనం భోజనం చేయొచ్చు, చీకట్లో ఏవైనా సత్కార్యాలు కూడా చేయొచ్చు, అలాగనే చీకట్లో పనికిరాని పనులు కూడా చేయొచ్చు. కనుక ఇది చీకటి మార్గం. వాడు మంచి చేశాడు కాబట్టి ఆ మార్గంలో పోతాడు. పోయి ఆ లోకాలకు పోయి అతడు ఎంత పుణ్యం చేశాడో త్రాసులో పెట్టి తోస్తారు అక్కడ. దానికి తగ్గట్టుగా అంతకాలం ఆ లోకాల్లో అతడు సుఖభోగాలు అనుభవిస్తాడు. ఈ పుణ్యం కాస్త ఖర్చు అయిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చేస్తాడు. భగవద్గీతలో చెప్పారు కదా, క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని. అది కాదు, పుణ్యం కాస్త ఖర్చు అయిపోతే మళ్ళీ ఈ లోకంలోకి రావాలా. ఆ పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి సంచిత కర్మల మూటలో నుంచి ఏ పక్వానికి వచ్చినాయో, ఆ పక్వానికి వచ్చిన ప్రారంభ కర్మలను బట్టి అతడు మనిషిగా పుట్టాలా, జంతువుగా పుట్టాలా, లేదా అంగవైకల్యంతో పుట్టాలా, తెలివిగలవాడిగా పుట్టాలా, కోటీశ్వరుడిగా పుట్టాలా, అడుక్కు తినేవాడిగా పుట్టాలా, ఇట్లా నిర్ణయం అయిపోతుంది. దాని ప్రకారం వాడు జన్మిస్తాడు. అంటే పోవటం రావటం, పోవటం రావటం, పోవటం రావటం, ఇది పితృయానం. కానీ ఇక్కడ అది కాదు, క్రమముక్తి అంటే దేవయానం. ఇతడు వెళ్ళేది బ్రహ్మలోకానికి. నా చెప్పినటువంటి క్రమముక్తి ద్వారా బ్రహ్మలోకం తప్ప ఏ లోకానికైనా వెళ్ళవచ్చు, తిరిగి రావచ్చు. కానీ వీళ్ళు మాత్రం ఏ లోకం ద్వారానైనా వెళ్ళి బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు. దీన్ని దేవయాన మార్గం అన్నారు. ఈ దేవయాన మార్గం ద్వారా బ్రహ్మలోకాన్ని చేరుకుంటాడు ఈ జీవుడు. మరి ముక్తిని పొందాడా? పొందలా. ఎందుకని? అతడు సాకార సగుణోపాసన చేశాడు, సగుణ బ్రహ్మోపాసనలో నిలబడ్డాడు. అంతేగాని నిర్గుణ బ్రహ్మాన్ని తెలుసుకోలా, తన స్వరూపం పరబ్రహ్మమేనని తెలుసుకోలా. ఆ కారణం చేత అతడు చీకటి మార్గం వెలుగు మార్గంలోనే వెళ్తాడు, బ్రహ్మలోకానికి వెళతాడు. కానీ అక్కడ మనస్సు కూడా ఉంది కాబట్టి అతనికి ఆ మనస్సుతోటి అక్కడ బ్రహ్మ ద్వారా జ్ఞానాన్ని పొందుతాడు. ఆయన చతుర్ముఖ బ్రహ్మ. బ్రహ్మ అంటే బ్రహ్మము కాదు, పరమాత్మ కాదు, చతుర్ముఖ బ్రహ్మ. ఆయన్నే కార్య బ్రహ్మ అంటారు. ఆయన ఎంతకాలం అయితే ఉంటాడో అంతకాలం ఆయనతో పాటే ఉండాలి. అంతకాలం ఉండి ఆ తర్వాత బ్రహ్మ పరమాత్మలో లీనమైపోయినప్పుడు ఈయన కూడా బ్రహ్మతో పాటుగా బ్రహ్మ వీళ్ళందరూ పరమాత్మలో లీనమైపోతారు. అంటే అప్పుడు కేవల పరమాత్మగా ఎట్లా బ్రహ్మదేవుడు ఉంటాడో అలాగనే వీళ్ళు కూడా కేవల పరమాత్మగా ఉండిపోతారు. ఇదే క్రమముక్తి. మరి ఏమండి, జీవన్ముక్తి అన్నా కూడా పరమాత్మగా ఉండటమే కదా, మరి క్రమముక్తి పరమాత్మగా ఉండటమే కదా, మరి అదే చేస్తే సరిపోద్ది కదా అంటే, ఈ మార్గంలో ప్రయాణం చేయటం చాలా కాలం పడుతుంది, ఆ తర్వాత బ్రహ్మలోకానికి పోయిన తర్వాత అక్కడ బ్రహ్మతో పాటుగా ఉండి జ్ఞానాన్ని పొందాలి. ఎంతకాలం పొందాల జ్ఞానాన్ని అంటే కొన్ని కోట్ల 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 సంవత్సరాలు పొందాలి. ఇప్పుడు మన లెక్కలో ఆయన ఎంతకాలం పొందాలో చూద్దాం. ఏమండి,
బ్రహ్మదేవుడి ఆయుష్ చివరికి వచ్చిందనుకో, అప్పుడు మనం పోయామనుకో తొందరగానే వెళ్ళిపోవచ్చు కదా. ఏదో బ్రహ్మ మొదట్లో గనకైతే మనకు కష్టం. అంటే బ్రహ్మ చిట్ట చివరి రోజు వెళ్ళామనుకోండి, అంటే రేపు పోతాడు బ్రహ్మదేవుడు, అప్పుడు వెళ్ళాం మనం. ఆ రోజుకి ఎన్ని సంవత్సరాలు అంటే మన 864 కోట్ల సంవత్సరాలు. బ్రహ్మ యొక్క ఒక్క రోజుకి 864 కోట్ల సంవత్సరాలు మన సంవత్సరాలు. ఈ ప్రకారంగా అందరూ ఒక్కరోజు బ్రహ్మ ఉండంగానే పోవటానికి వెళ్ళగాదుగా. మరి ఇప్పుడే బ్రహ్మకి 50 ఏళ్ళు వచ్చి 51వ సంవత్సరంలో మొదటి రోజు జరుగుతుంది. మరి 50 ఏళ్ళు అయిపోయింది, ఎన్ని జన్మలు ఎత్తాము, ఇంకా 50 ఏళ్ళు ఉంది. మరి ఒకవేళ ఇప్పుడు క్రమముక్తి ద్వారా బ్రహ్మలోకానికి పోయినా ఎంతకాలం ఉండాలా? లెక్కేయండి, 50 × 360 ఇంటూ 864 కోట్లు, అది లెక్కేసుకొని చూడండి తెలిసిపోయి. ఇది ఇబ్బంది. ఇంతకాలం బ్రహ్మదేవుడి దగ్గర జ్ఞానాన్ని నేర్చుకుంటే మనకు వచ్చేటువంటి మోక్షం ఇక్కడ ఒక్క జన్మలో సాధించవచ్చు. ఒక్క జన్మలో అంటే మానవుడు పూర్తిగా బ్రతికితే 100 ఏళ్ళు. సరే, కాలాన్ని బట్టి 100 ఏళ్ళు ఎవరు బ్రతకట్లేదు, 90 85 80 70 బ్రతుకుతున్నారు. అంటే ఈ 100 ఏళ్ల లోపలే మోక్షాన్ని పొందొచ్చు మనం గనక తీవ్ర ప్రయత్నం చేస్తే. దీనికోసం ఎందుకంతా? రెండోది ఏంటంటే, ఎలాగూ మోక్షం కోసం కష్టపడాలి. క్రమముక్తిని సాధించేవాడు కూడా సగుణ బ్రహ్మోపాసన చేయాలి. ఎట్లాగూ సగుణ బ్రహ్మోపాసన చేస్తున్నావు కాబట్టి నిర్గుణ బ్రహ్మోపాసన చేయి. సగుణ బ్రహ్మోపాసన చేయటం ఎందుకు? ఈ కోట్ల 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 సంవత్సరాలు అక్కడ పడి ఉంటాం ఎందుకు? నిర్గుణ బ్రహ్మోపాసన చేసి ఇప్పుడే ఇక్కడే అప్పటికప్పుడు ముక్తిని పొంది పరమాత్మగా ఉండిపోవచ్చుగా. అందుకనే క్రమముక్తిని ఎవరు కూడా చెప్పరు, క్రమముక్తిని పొందండి అని ఎవరు చెప్పరు, జీవన్ముక్తినే పొందాలి. ఎందుకనంటే మనకున్నటువంటి మేధాశక్తిని కానీ మనకున్నటువంటి శారీరకమైనటువంటి శక్తిని కానీ ఇవన్నీ కూడా చక్కగా ఉపయోగించుకోవటానికి అనుకూలమైనటువంటి జన్మ ఈ మానవ జన్మ. అందుకే వేక చూడామణిలో ప్రారంభంలో చెప్పారు, మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రేయ, మానవ జన్మ రావటం, మోక్షం పొందాలి అనేటువంటి కోరిక కలగటం, దానికి మార్గం చూపేటువంటి మహాత్ముల యొక్క సాన్నిధ్యం లభించటం, ఈ మూడు కనుక ఉంటే చాలు వాడు మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి 4 జన్మలు ఇలాంటి జన్మ కోసం తటాలు పడ్డా, ఇలాంటి మానవ జన్మ వచ్చినప్పుడు హాయిగా జీవన్ముక్తిని పొందొచ్చు. అందుకనే ఇక్కడ క్రమముక్తిని చెప్పేటప్పుడు ఈ క్రమముక్తిని పొందేటువంటి ఉపాసకులు ఏ మార్గాల్లో బ్రహ్మలోకాన్ని చేరుకుంటారో అవన్నీ కూడా మనకి మూడో పాదంలో వస్తాయి. అంటే 12 స్టేషన్లు ఉన్నాయి, ఈ 12 స్టేషన్లు దాటి వెళ్ళాల. ఇక్కడ మళ్ళీ ఎంతో మంది మనకి సహకారం ఇవ్వాల, ఎంతో మంది దారి చూపించాల. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కనుక ఎలా ఈ మార్గంలో ముక్తిని పొందుతారో మనకి ఈ 4వ అధ్యాయంలోని 3వ పాదంలో చెప్పబోతున్నారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 3వ పాదంలో క్రమముక్తిని గురించి చెబుతారు, రైట్. మరి జీవన్ముక్తిని ఎప్పుడు చెబుతారండి? ఇప్పుడే మొదటి పాదంలోనే చెప్తారు. జీవన్ముక్తి అంటే జీవించి ఉండగానే ముక్తి పొందటం, అంటే చనిపోయిన తర్వాత ముక్తి పొందుతారని అమాయకంగా చాలా మంది అనుకుంటారు. చనిపోయిన తర్వాత ఇక ముక్తి రాదు, బ్రతికి ఉన్నప్పుడు ముక్తి వస్తేనే చనిపోయిన తర్వాత ఖాయం, లేకపోతే లేదు. అందుకని దీన్ని జీవించి ఉండగానే ముక్తి,
లేదా సద్యోముక్తి. సద్య అంటే అప్పటికప్పుడు. మనం మామూలుగా కథల్లో కూడా చెప్పుకుంటాం, సద్యో గర్భంలో జన్మించాడండి అంటారు. వ్యాసుడు సత్యవతికి సద్యోగర్భంలో జన్మించాడు. సద్యోగర్భం అంటే అప్పటికప్పుడే జన్మించటం, పెద్దవాడు కావటం అన్నీ జరిగిపోతాయి. అందుకనే పుట్టగానే పెద్దవాడై, అమ్మా నేను తపస్సు చేసుకోవటానికి వెళుతున్నాను, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను, నువ్వు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని నేను శిరసా వహిస్తాను అని చెప్పి వెళ్ళాడు కుమారుడు. కనుక దాన్ని సద్యోగర్భం అంటారు. ఇది సద్యోముక్తి. సద్య అంటే అప్పటికప్పుడు. కనుక ఈ ముక్తి రేపురా మాపురా అనేది కాదు, అప్పటికప్పుడు. చాలామంది ఏమనుకుంటారంటే, ఏమండి మేము ఈ శాస్త్రాన్ని తెలుసుకున్న తర్వాత, సాధనలు చేస్తున్న తర్వాత ఎన్నాళ్ళకి ముక్తిని పొందుతాం అంటారు. అసలు ఆ ప్రశ్నే అసందర్భం. ఎందుకనేనంటే, ఎప్పుడు నువ్వు నేను ఆత్మను అని తెలుసుకొని ఆత్మగా ఉంటావో అది ముక్తి. అంతేగాని అలా ఉన్న తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ముక్తి రావటం కాదు, ఆ క్షణమే ముక్తి. అజ్ఞానంలో ఉన్నావు, జీవుడిగా ఉన్నావు. అజ్ఞానం పోయింది, ఆత్మగా ఉంటావు అంతే. కాబట్టి నీ అజ్ఞానం తొలగటం ఒక్కటే ప్రధానం. మరి ఈ జీవన్ముక్తిని పొందినటువంటి జ్ఞాని సాధారణమైనటువంటి ఆత్మజ్ఞాని కాదు, బ్రహ్మజ్ఞాని. అతడు నిర్గుణోపాసన చేసినవాడు. అంటే నిరాకారము, నిర్గుణము, నిరంజనము, నిర్వికారము, నిరీహము, నిత్యము, శాశ్వతము, అజము, అవ్యయము, అచించము, అనిర్దేశ్యము, సూక్ష్మాతి సూక్ష్మము, సర్వవ్యాపకము, స్వయం ప్రకాశము అయినటువంటి సచ్చిదానంద స్వరూప బ్రహ్మాన్ని శాస్త్రం గురువు ద్వారా తెలుసుకొని ఆ బ్రహ్మముతో ఐక్యమై బ్రహ్మముగా ఉండటం. కనుక అది జీవన్ముక్తి అని అంటే, ఇటువంటి వాడు ఏ లోకానికి వెళ్లాల్సిన పని లేదు. క్రమముక్తిని పొందాల్సినటువంటి వాడు లోకాలు దాటుకుంటూ వెళ్ళాలి బ్రహ్మలోకానికి. ఏదో పుణ్యకర్మలు చేసుకుందాం, మాకు ఈ జాలేండి, మళ్ళీ ఇంకో జన్మెత్తాం, ఇంకో జన్మెత్తాం, జన్మెత్తే మనకు నష్టమే ఉందిలే అనుకునేవాడు ఆ లోకాలకి పోతాడు. పాపకర్మలు చేసిన వాడు పోతాడు నరక లోకాలకి. అందరూ లోకాలకి పోయేవాళ్ళే, ఏ లోకానికి పోనటువంటి వాడు ఒక్కడే జీవన్ముక్తి పొందినటువంటి వాడు. ఏ లోకానికి పోక్కర్లా. ఇక్కడ మీకు ఒక రహస్యం కూడా చెప్తాను. ఏ లోకానికన్నా జీవుడు పోవాలంటే ఈ దేహాన్ని విడిచిపోవాలి కదా. ఇప్పుడు జీవుడు దేహంలో ఎట్లా ఉన్నాడు? తుమ్మ బంక పెట్టి అతికిస్తే ఎట్టున్నాడు? అట్టున్నాడు. మనం గనక ఏదైనా గోడకి బంక పెట్టి అతికిచ్చామనుకోండి, లేకపోతే ఓ పుస్తకానికి ఏదైనా బంక రాసి బాగా అంటించామనుకోండి, దాన్ని తీయాలంటే ఆ పుస్తకం చినిగిపోవాలి అంతే కదా. ఆ బంక కంటే కూడా గట్టి బంక పెట్టి అతికించాడు భగవానుడు. ఈ దేహంలో ఆత్మని అట్లా ఉంచాడు, కొమ్మన్నా బాదు. అదే విచిత్రం. ఇప్పుడు పంజరం ఉందనుకోండి, దాంట్లో పక్షిని బంధిస్తారు. ఆ పంజరం తలుపు కనుక పైకట్టు అన్నావా, అది బర్ర పరిగెత్తుంది. మరి మనం కూడా పంజరంలో బంధించబడ్డాం. ఆత్మనైనటువంటి నేను పంజరంలో బంధించబడ్డా. అయితే ఈ పంజరంలో ఎన్ని ఉన్నాయి రంధ్రాలంటే 9 ఉన్నాయి. నవద్వారే పురే దేహి, 9 రంధ్రాలు ఉన్నాయి. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, నోరు, మూత్ర పురీషనాళాలు, మొత్తం 9 ఉన్నాయి. 9 రంధ్రాలున్నా లోపల ఉన్నటువంటి ఆత్మ అంటే జీవాత్మ బయటికి పోవట్లా, అలాగనే ఉంటుంది. ఏమిటి గొప్పతనం అంటే? అట్లా అంటించేశారు లోపల. అందుకని పోనే పోదు, ఒక్కసారి పోద్ది ఎప్పుడో చివరికి, ఇక అంతే చెల్లు. అయితే ఆ పోయేటప్పుడు ఎలా పోద్ది? ఇందా చెప్పుకున్నాం కదా, గమ్ పెట్టి అంటిస్తే అది చించాలి. ఆ చించితే పేపర్ కూడా చినిగిపోద్దని
అట్లా పోద్ది. అంత బాధగా అంత వ్యధతోటి పోద్ది. జీవుడు దేహం నుంచి బయటికి పోయేటువంటి సమయంలో ఎలా ఉంటుందంటే 100,000 తేళ్లు ఒక్కసారి కుట్టినట్టుగా ఉంటుందట, అంత చమ్మగా ఉంటుంది. 100,000 తేళ్లు ఒక్కసారి కుట్టినట్టుగా ఉంటుంది. ఈ బాధ అందరం అనుభవించాం ఎన్నోసార్లు, కోట్ల సార్లు, అయితే గుర్తులేదు, మర్చిపోతున్నాం. మళ్ళీ కూడా అనుభవిస్తాం, మర్చిపోతాం. మరి అదే ఈ ప్రాణం అట్లా బయటికి పోకుండా, ఈ జీవుడు బయటికి పోకుండా ఉంటే ఇప్పుడు ఆ బాధ లేదుగా, 100,000 తేళ్లు కుట్టిన బాధ ఉండదు కదా. మరి జీవన్ముక్తి పొందినటువంటి వాడు ఏ లోకానికి పోవాల్సిన పని లేదు కాబట్టి ఆ ప్రాణం ఇక్కడే ఆత్మలో లయమైపోద్ది. కాబట్టి ఇంకా ఏ బాధ ఉండదు, హాయిగా ప్రశాంతంగా వెళ్తాడు. ఇది ప్రయోజనం క్రమముక్తికి, జీవన్ముక్తికి. క్రమముక్తి అంటే ఈ దేహాన్ని ఛేదించుకొని బయటికి పోవాలా. జీవన్ముక్తి అయితే లోపలన్న బ్రహ్మములో లయమైపోతాం. ఆ బ్రహ్మములో లయమైపోవటం గనక ఇప్పుడు జీవించి ఉన్నప్పుడు మనం గనక నేర్చుకుంటే ఇక తర్వాత ఇంకా ఏం అక్కర్లేదు, ఎక్కడికి పోయే పని లేదు. అందుకని జీవన్ముక్తిని పొందినటువంటి వాడు ఎక్కడికి పోవాల్సిన పని లేదు, ఈ దేహం నుంచి బయటికి పోవాల్సిన పని లేదు. దేహం లోపల ఆత్మ ఉంది కదా, జీవుడు ఉన్నాడు కదా, ఆ జీవుడే ఆత్మ. అందుకని జీవుడు ఆత్మ అయిపోతాడు, బయటికి పోయే పని లేదు. ఇది టెక్నిక్. జీవుడు ఆత్మే, జీవుడు యథార్థంగా ఆత్మే కదా. అజ్ఞానంలో జీవుడు అనుకున్నాం, జ్ఞానం వస్తే ఆత్మ. మరి జ్ఞానం వచ్చింది కాబట్టి ఆత్మ అయితే మనం నిలబడాల, నేను ఆత్మను అనేటువంటి విషయంలో నిలబడాల. దాన్నే మనం ఇప్పుడు ఈ జరిగిన యజ్ఞంలో చెప్పుకుంది, నేను ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కాదు, నేను ఆత్మని అనేటువంటి విషయం మనకి స్థిరపడాల. అట్లా స్థిరపడితే చివరిలో ప్రాణం పోయింది అని అంటే చూచేవాడు అనుకుంటాడు ప్రాణం పోయింది అంటాడు, యాడికో పోయింది అంటాడు, వాడు మంచోడు అంటాడు, లేకపోతే చెడ్డోడు అంటాడు, ఏదో అనుకుంటాడు. కానీ అతడికి మాత్రం ఏమీ బాధ ఉండదు, హాయిగా ఆనందంగా ఉంటాడు. ఆ ఆనందం జీవించి ఉన్నప్పుడే వచ్చింది, ఆ ఆనందం అట్లే కంటిన్యూ అవుద్ది అంతే. అయితే ఇటువంటి క్రమముక్తిని సాధించాలంటే ఏం చేయాలి, జీవన్ముక్తిని సాధించాలంటే ఏం చేయాలి, క్రమముక్తి కోసం ఏం చేయాలనో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మళ్ళీ 3వ అధ్యాయం 3వ పాదంలో చెప్పుకుంటాం. ఇప్పుడు జీవన్ముక్తికి ప్రధానమైనటువంటిది అంటే మనం ముక్తిని పొందుతాము అనేటువంటి గ్యారంటీ ఎప్పుడంటే ఒక సద్గురువు లభిస్తే. ఇది మొట్టమొదటిది. ఒక సద్గురువు లభిస్తే, లభిస్తే కాదు, లభించిన సద్గురువుని ఆశ్రయిస్తే. ఆ లభించాళ్ళేంటి, ఆయన అక్కడ ఉంటాడు నేను ఇక్కడ ఉంటాను అనుకుంటే లాభం లేదు. ఆ గురువుని ఆశ్రయించాల, ఆ గురువుతో సత్సంబంధం ఏర్పాటు చేసుకోవాలి, ఆ గురువుతో సన్నిహితత్వం ఏర్పాటు చేసుకోవాలి. అయ్యో మాకు చాలా దూరం అండి, ఈ ప్రయాణం చేయలేమండి, లేకపోతే డబ్బు చాలా అవుద్దండి అని ఏదో ఒక కారణాలు చెప్తే అది సన్నిహితత్వం కాదు. కనుక ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా ఆ గురువుని సందర్శించాలనేటువంటి తహతహ ఎవరికైతే ఉంటుందో అదిగో అటువంటి వాడే సన్నిహితుడు, గురువుకి సన్నిహితుడు. అటువంటి గురువుని ఆశ్రయించి ఆయన మీద అనన్యమైనటువంటి భక్తితో, అనన్యము అని అంటే ఇంకా ఎవరి మీద అంత భక్తి లేదు, ఆ గురువు మీదనే ఉంది. ఇది అనన్యం అంటే. ఎందుకంటే ఇలాంటి భావాలు ఇప్పుడు చెప్పకపోతే ఇక చెప్పే అవకాశం పెద్దగా రాకపోవచ్చు. మన అనన్య భక్తి అంటే నాది కూడా అనన్య భక్తి అనండి అనుకుంటాం. అనన్య భక్తి అని అంటే ఇంకొకరి మీద అటువంటి భక్తి లేదు, కేవలం గురువు మీదనే. అన్యుల మీద లేకుండా కేవలం గురువు మీద ఉంటే అది అనన్య భక్తి. ఆ తర్వాత విశ్వాసం అంటే నమ్మకం. అటువంటి నమ్మకంతో ఉపదేశాన్ని పొందాలి. ఉపదేశాన్ని పొంది ఆ గురువు ద్వారా జ్ఞానాన్ని ఆర్జించుకొని
ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్ళీ గురువు యొక్క అనుగ్రహం పొందటం అంటే మనకు తెలుసు గురుగీత పొందదు కదా. కాబట్టి గురువుని గురువుకి నమస్కరిస్తూ ప్రార్థిస్తూ పూజిస్తూ అర్చిస్తూ ఆరాధిస్తూ గురు పాదుకల్ని సేవిస్తూ గురు పాదారవిందముల పూజించినటువంటి ఆ గురు పాద తీర్థాన్ని స్వీకరిస్తూ ఇలా గురువు యొక్క సేవ చేస్తూ ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించి తగినటువంటి సాధనలు చేస్తే నేను బ్రహ్మాన్ని నేను ఆత్మను ఇంతవరకు నేను జీవుడుగా ఉన్నాను ఇది అజ్ఞానం కాని యథార్థంగా నేను ఆత్మనే అనేటువంటి భావన అనుభవపూర్వకంగా గ్రహించాలి. ముందు మామూలుగా మనందరికీ ఆ భావన ఉంది, అసలు లేనిది ఎవరికి లేదు. ఊరికి ఆ భావన ఉంటేనే ముక్తి అయితే మనం అందరూ ముక్తి పొందినాడే, కానీ అది అనుభవపూర్వకంగా పొందాలి. అంటే ఎల్లప్పుడూ ఆ భావన ఉండాలి, ఎప్పుడూ మర్చిపోకూడదు, అలా ఉండాలి, అనుకోకుండా ఉండాలి. మర్చిపోకూడదు అన్నాం కానీ రామకోటి రాసినట్టుగా నేను రాస్తానండి కాదు, అంటే అనుకోకుండానే అలా ఉండే స్థితి. ఇప్పుడు మనం ఎట్లయితే నేను దేహాన్ని అనుకోకుండానే ఉంటున్నామో అలా అనుకోకుండానే నేను బ్రహ్మాన్ని అనేటువంటి స్థితిలో ఉండాలి. అలా గనక ఉంటే అదే జీవన్ముక్తి. అంటే ఇంకేమి లేదు, జీవన్ముక్తి అంటే నేను నేనుగా ఉండటమే, నేను ఆత్మగా ఉండటమే, నేను బ్రహ్మముగా ఉండటమే అంతే. ఇక సాధకుడు ముక్తిని పొందాడు అనుకోండి, దేహం ఉంటుందా? ఇక్కడే ఉంది, ఉంటుంది, దేహం ఉంటుంది. అయ్యో ముక్తిని పొందితే ఇంకా దేహం ఎందుకు ఉంటుందండి? ముక్తి అంటే విడుదల కదా, పోయాడు కదా, వాళ్ళ బ్రహ్మములో ఐక్యమయ్యాడు. కానీ అతడి ప్రారంభ కర్మలు, ఏ ప్రారంభ కర్మలు అనుభవించడానికి తెచ్చుకున్నాడో ఆ ప్రారంభ కర్మలు అనుభవించిన దాకా దేహం ఉంటుంది ఎవరికైనా, ఎంతటి వాడికైనా. కాబట్టి ప్రారంభం అనుభవించేంత వరకు ఆ దేహం ఉంటుంది. ఈ లోపల అతడు చేసినటువంటి పురుషార్థం కారణంగా జీవన్ముక్తి పొందాడు, తాను బ్రహ్మముగా ఉండిపోయాడు. కనుక ముక్తి లభించినప్పటికీ దేహం ఉంటుంది. మరి ఆ దేహం ప్రారంభ కర్మ ఫలాలను అనుభవించాలి కదా, అనుభవించాల్సిందే, చట్ట ప్రకారం రూల్ ప్రకారం అనుభవించాల్సిందే. అయితే ఆ కర్మఫలాలను అతడు అనుభవిస్తున్నప్పటికీ అతడు మాత్రం అసంగుడై ఉంటాడు, అంటుకోకుండా ఉంటాడు. అంటే కర్మఫలాలు దేహం అనుభవించినా అతడికేమీ లేదు. ఇప్పుడు మనకి కనుక శరీరానికి ఏమో దెబ్బ తగిలింది అనుకోండి, అమ్మో అంటాం. ఎందుకని? శరీరానికిగా తగిలింది, ఈ వాక్కు కాదుగా. కానీ వాక్ ఎందుకు వామ్మ అంటది? మరి జీవుడికి కాదుగా, మనసుకు కాదుగా, దేహానికిగా తగిలింది. అంటే దేహానికి తగిలినటువంటి దెబ్బ లోపల మనసుకు కూడా అంటుకుంది. అందుకనే సామాన్యుడికి జీవన్ముక్తి పొందినటువంటి వాడికి తేడా ఏంటంటే ఒక ఉదాహరణ చెప్పాం. సామాన్యుడు బత్తాకాయలాగా ఉంటాడు, ఈ జీవన్ముక్తుడేమో కమలాకాయలాగా ఉంటాడు. బత్తాకాయలాగా ఉంటే ఆ తోలు వలిచేటప్పుడు లోపల దాని ఆ వాటికి కూడా నొప్పి తగులుద్ది, గోరు తగులుతూ ఉంటుంది, అక్కడక్కడ లేచి వస్తూ ఉంటుంది. కమలాకాయ అయితే నువ్వు ఎట్ట కళ్ళు మూసుకొని తీయొచ్చు, దానికి అది పోద్ది, దీనికి ఇది ఉంటుంది. అది అట్టుంటాడు జీవన్ముక్తి, కమలాకాయలాగా ఉంటాడు. అందుకని అసంగుడై ఉంటాడు, అంటుకోకుండా ఉంటాడు. కాబట్టి జీవన్ముక్తిని పొందటానికి చేయాల్సినటువంటి సాధనల్ని, ఆ సాధనలు చేసేటువంటి విధానాలని, వాటికి సంబంధించినటువంటి మెలకువల్ని అన్నింటినీ ఎంతో వివరంగా ఈ అధ్యాయంలో, ఈ మొదటి పాదంలో మనం ఇప్పుడు మొదటి నుంచి చెప్పుకోబోతున్నాం రేపటి నుంచి. కనుక ఇప్పుడు చెప్పుకోబోయేది జీవన్ముక్తి. ఏమండి, ముందు క్రమముక్తి చెప్పి ఆ తర్వాత జీవన్ముక్తి చెప్పాలి కదా అంటే అక్కర్లా. మనకు కావాల్సింది ముందు చెప్పి అయ్యో అదంటే ఏమిటో తెలియదండి అని అనకుండా అప్పుడు దాన్ని కూడా తెలుసుకుంటే సరిపోదు. కనుక జీవన్ముక్తి అనే మనకి ప్రధానంగా చెప్తారు. అన్నీ తెలుసుకుంటే
ఏది ప్రధానమో ఏది ముఖ్యమో దేన్ని మనం ఆచరించాలనో మనం నిర్ణయించుకోవచ్చు. ఇక మూడవది విదేహముక్తి. దీని గురించి పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే జీవన్ముక్తి పొందినటువంటి వాడు ఇంకా దేహం ఉంది కదా, ఆ దేహం ఎప్పుడో ఒకప్పుడు దాని టైం వచ్చిన తర్వాత దేహం రాలిపోద్ది. దేహం రాలిపోతే ఇప్పుడు ఆ బ్రహ్మైక్య స్థితిలోనే అతడు ఉంటాడు, కనపడ్డు మనకి, కానీ అతడు బ్రహ్మం అంటే పరమాత్మ. ఇప్పుడు మనం ఏ పరమాత్మ, ఓ పరమాత్మ 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 నా సంగతి చూడవయ్యా నా కోరిక తీర్చవయ్యా అని గోల చేస్తున్నామో అదిగో ఆయనే. ఈయన దేహం వదలంగానే ఆయన అయిపోయాడు. దేహం వదలంగానే ఆయన అయిపోయాడంటే ఆయన ఒకడున్నాడు, ఈ దేహం వదిలినోడు ఒకడున్నాడు, వీడు వాడు చాటికి పోయారు, ఇద్దరు కలుసుకున్నారు అని కాదు అర్థం. ఆయన అంటే అంతటా ఉన్నటువంటి వాడే కదా. మరి ఈయన జీవుడు మరి ఇప్పుడు బ్రహ్మములో కలిశాడు కదా, కలిస్తే ఆయన కూడా అంతటా ఉన్నాడుగా, ఇంకా ఏముంది? కాబట్టి ఈయన ఆయన కావటం ఆయన ఈయన కావటం కాదు, అతడు బ్రహ్మమే అయ్యాడు. కాబట్టి నేను బ్రహ్మాన్ని అంటే ఏదో ఊరికనే రామ బ్రహ్మం వేరే బ్రహ్మం అయి కాదు, నేను బ్రహ్మాన్ని అంటే సర్వవ్యాపక చైతన్య స్వరూపమైనటువంటి బ్రహ్మం అయిపోయాం ఎప్పుడు జీవించి ఉండగానే. అది జీవన్ముక్తి. ఇక ఎప్పుడో ఒకప్పుడు దేహం రాలిపోద్ది, 4 ఏళ్లకో 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఎప్పుడొకప్పుడు దేహం రాలిపోద్ది. అప్పుడు ఇక ఏ రకమైనటువంటి దేహం లేదు కాబట్టి, ఏమీ కనపడదు కాబట్టి, కనపడింది ఏదైతే ఉందో అంతా కూడా బ్రహ్మమే కాబట్టి, అంతా సర్వవ్యాపక చైతన్యమే కాబట్టి అందులోనే ఉంటారు. అందులోనే ఉంటారని కూడా చెప్పటం తప్పు, కానీ అట్లా చెప్పకపోతే కుదరదు కాబట్టి చెప్పటం. దీన్ని గురించి, ఈ విదేహముక్తిని గురించి, అంటే జీవుడు దేహాన్ని వదిలిన తర్వాత విదేహముక్తి అంటే ఎట్లా ఉంటుందో దాన్ని 4వ పాదంలో చెప్పారు ఈ అధ్యాయంలోనే. కాబట్టి మొదటి పాదంలో జీవన్ముక్తి, 3వ పాదంలో క్రమముక్తి, 4వ పాదంలో విదేహముక్తి. ఇదేమిటండి ఎట్లా చెప్పారు అంటే, మరి వ్యాసుల వారి యొక్క వరుస అట్లా ఉంది. బ్రహ్మలోకానికి సంబంధించినటువంటి విషయాలు, బ్రహ్మలోకంలో క్రమముక్తిని పొందినటువంటి ఉపాసకుడు అక్కడ ఏ రూపంలో ఉంటాడో, ఇక్కడ దేహం పోయిందిగా, దేహం పోయిన తర్వాత వెళ్ళాడుగా, ఇంత దాటుకొని ఇన్ని లోకాలు దాటుకొని వెళ్ళాడు కదా, వెళ్ళిన తర్వాత ఆయనకి ఏ రూపం ఉంటుంది అక్కడ, మనకు సందేహం. అది కూడా ఇక్కడ చెప్పబోతున్నాడు ఏ రూపంలో ఉంటాడు. అసలు ముక్త స్థితి ఎట్లా ఉంటుంది అక్కడ, ముక్త పురుషుడు పొందేటువంటి శక్తులు ఏమిటి, అక్కడికి పోయిన తర్వాత వాడికి కొన్ని ప్రత్యేక శక్తులు వస్తాయంట, ఆ శక్తులు ఏమిటి, అధికారాలు ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి ఈ అధ్యాయంలోని 4వ పాదంలో వివరంగా చెప్పబోతున్నారు. అంటే 4వ అధ్యాయంలో ఒక్కసారి మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే, 4వ అధ్యాయంలో మొదటి పాదంలో జీవన్ముక్తి, 3వ పాదంలో క్రమముక్తి, 4వ పాదంలో విదేహముక్తి, ముక్తుని యొక్క స్థితి. విదేహముక్తిని చెప్పి ముక్తుని యొక్క స్థితి ఎట్లా ఉంటుందో కూడా. ఏమండి ముక్తి అంటే ఎట్లుంటాడండి, ఎర్రగా ఉంటాడా తెల్లగా ఉంటాడా అని అడిగాం అనుకోండి, అప్పుడు మనకి బుద్ధి లేదని తెలుసుకుంటాను. కనుక ఎలా ఉంటాడో తెలుసుకోవాలని కోరిక, అందుకని ఎట్లుంటాడండి అని అడగాలి. అది కూడా ఇక్కడ చెప్తున్నారు 4వ పాదంలో. మరి అయితే మొదటి పాదం చెప్పారు, 3వ పాదం చెప్పారు, 4వ పాదం చెప్పారు, మరి రెండేందండి, రెండు చెప్పలేదుగా. అంటే జీవుడు శరీరం నుంచి బయటికి వెళ్ళాలి కదా క్రమముక్తికి, క్రమముక్తి 3వ పాదంలో ఉంది కదా, మరి ఆ క్రమముక్తికి జీవుడు శరీరంలో నుంచి బయటికి వెళ్ళాలి కదా. కాబట్టి జీవుడు శరీరంలో నుంచి బయటికి వెళ్ళటాన్ని ఉత్క్రాంతి అంటారు, ఉత్క్రాంతి లాక్కొని పోవటం అన్నమాట, బలవంతాన లాక్కొని తీసుకెళ్ళటం. ఆ ఉత్క్రాంతిని గురించి 2వ పాదంలో చెప్పటం జరిగింది. కాబట్టి 4 పాదాలు, మొదటి పాదంలో జీవన్ముక్తి, 2వ పాదంలో క్రమముక్తి పొందేటువంటి వాడు ఏ ప్రకారంగా దేహంలో నుంచి
తాను బయటికి బలవంతాన వెళ్తాడో ఉత్క్రాంతి వెళ్తాడో దాన్ని మూడులో క్రమముక్తి, నాలుగులో విదేహముక్తి. విదేహముక్తిని చెప్పడమే కాకుండా ముక్తిని, ముక్తుడి యొక్క స్థితిని గురించి కూడా మనకు చెప్తారు. అంటే ముక్తిని పొందాడా పొందలేదా అనేటువంటి తెలుసుకోవటం జరుగుద్ది అక్కడ. కాబట్టి క్రమముక్తిని పొందేటువంటి సగుణోపాసకులు దేహం నుంచి ఎలా విడిపోయి బ్రహ్మలోకానికి ప్రయాణం చేస్తారో ఆ దేవయాన మార్గం మనకి రెండవ పాదంలో వచ్చింది. మరి జీవన్ముక్తుడేమో ఆయన ఎట్ వెళ్తాడు? ఆయన ఎక్కడికి వెళ్లాల్సిన పల్లె, మర్చిపోకూడదు. మనం ఎక్కడికి వెళ్లాల్సిన పల్లె? మనం ఎక్కడికి వెళ్లాల్సిన పల్లె? జీవన్ముక్తిని పొందితే దేహంలో నుంచి జీవుడు బయటికి పోవాల్సిన పల్లె. ఎందుకంటే జీవుడు దేవుడయ్యాడు. అంతకుముందు ఒక మాట చెప్పాం, జీవుడు దేవుడు, పట్టుకుంటే జీవుడు, విడిచిపెడితే దేవుడు. అన్ని పట్టుకున్నాం జీవుడు అయ్యాం, అన్ని విడిచిపెడితే దేవుడు మొత్తం. విడిచిపెడితే చాలా కష్టంగా ఉంది. అమ్మో నేను విడిచిపెట్టండవు, ఇంత కష్టపడి సంపాదించుకుందని అని అంటాం. కనుక ఈ ప్రకారంగా ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాల్ని, మానవుడు తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి విషయాల్ని తెలుసుకొని గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాల్ని కడుపులో దాచుకొని ఈ నాలుగవ అధ్యాయం, ఫలాధ్యాయం మన ముందుకు వస్తూ ఉంది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి జీవన్ముక్తిని, దానికి చేయాల్సినటువంటి సాధనల్ని, ఆ సాధనల్లో మెళుకువల్ని, అంటే సాధన చేసినప్పుడు మనకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులను తప్పించుకోవటం ఎట్లాగ అనేటువంటి దాన్ని మనకి ఈ మొదటి పాదం తెలియజేయబోతా ఉంది. రేపటి నుంచి మరి మొదటి పాదంలో ఏ ప్రకారంగా చెప్పారు అనేటువంటి తెలుసుకుందాం. ఈ పాదంలో నిజంగా 14 అధికరణాలు ఉన్నాయి, 19 సూత్రాలు ఉన్నాయి, మొత్తం ఏమో 38, 78. ఇక్కడ 14 అధికరణాలు, 19 సూత్రాలు. వీటిని మనం రేపటి నుంచి మనం తెలుసుకుందాం. అంటే మొదటి పాదం కేవలం జీవన్ముక్తి పొందటం ఎట్లాగా, పొందటానికి సాధనలు ఎట్లాగా, ఆ సాధనలు చేసేటప్పుడు మనకు వచ్చే ఆటంకాలను ఎదుర్కోవటం ఎట్లాగా అనే అనేకమైనటువంటి విషయాలు, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, తప్పకుండా తెలుసుకొని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు, గుర్తుపెట్టుకోవటమే కాకుండా ఆచరించాల్సినటువంటి విషయాలు మనకి రాబోతా ఉన్నాయి. వాటిని మనం రేపటి నుంచి తెలుసుకుందాం. మనం ఈరోజే ప్రారంభించాం గనక ఈరోజు చెప్పినటువంటి దాంట్లో క్విజ్ రేపు ఉంటుంది. మరి చాలా తేలిగ్గా బాగా అర్థమైంది అనుకుంటాను, కాకపోతే కొన్ని గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకొని రేపు మీరు ఆ క్విజ్లో పాల్గొందరు కానీ. గురుగారు, ఓవరాల్ రిజల్ట్స్ రేపు అనౌన్స్ చేస్తాము. ఈరోజు సందేహాలు ఎవరినుంటే, లేకపోతే నిన్న కూడా కొంతమంది హ్యాండ్ రేస్ చేశారు కానీ మాట్లాడడానికి సమయం సరిపోలేదు, ఈరోజు మాట్లాడాలనుకున్న వాళ్ళు మాట్లాడచ్చు, హ్యాండ్ రేస్ చేయొచ్చు. ఓకే. నిన్న నిన్న ఒక ముగ్గురు మిగిలారు, వాళ్ళు మాట్లాడాలనుకుంటే ఈ రోజున హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడచ్చు, లేదనుకుంటే వాళ్ళ ఇష్టం. గురు గంట గారు. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మగారు. నమస్కారం గురు పరమాత్మ, వేదవర్షిణి అమ్మగారికి అనేక పాదాభివందనాలు. మీ దగ్గర మహామంత్రం నేర్చుకున్నాం డిసెంబర్ 18 అప్పటి నుంచి ఇప్పటికి మాకు మాట్లాడటానికి వీలు కాలేదు, ప్రయాణాల వల్ల, అనేక కారణాల వల్ల. ఇప్పుడు మేము ఆ మహామంత్రం తీసుకున్న తర్వాత ఆ సాధనలు అన్నీ చేస్తున్నాం. మీరు చేసిన, మీరు చెప్పిన ఈ వివేక చూడమని చెప్పినటువంటి ధ్యాన సహాయ కార్యకలైన 10 శ్లోకాలు కంఠస్థం చేయడానికి ప్రయత్నిస్తున్నాం గురువుగారు. అలాగే ఎంతో మీరు కన్ను ఆపరేషన్ అయిన తర్వాత ఎంతో రెట్టింపు ఉత్సాహంతో మాకు వివేక చూడమని చెప్పారు, ఇప్పుడు బ్రహ్మసూత్రాలు మొదలు పెడుతున్నారు. చాలా సంతోషం గురువుగారు, ధన్యవాదాలు. గురువు గారు, అమ్మగారు, మీ పాద పద్మాలకి శతకోటి వందనములు.
ఎక్స్పీరియన్స్ చెప్తాను. అంటే మహామంత్రము నవంబర్ 18 తీసుకున్నాము, విజయవాడ నుంచి బయలుదేరాము. ఆ గంట కారులో ప్రయాణంలో ఆటంకాలు ఏమి రాకూడదు దేవుడా, మంత్రం చనిపోయేదైనా ఏమన్నా జరిగినా కూడా ఈ మంత్రం తీసుకున్న తర్వాత జరగాలని చెప్పేసి శ్రీ గురుభ్యో నమః అనుకుంటూ నాన్ స్టాప్ నామస్మరణ చేసుకుంటూ వచ్చాము. అది సంతృప్తిగా బ్రహ్మాండంగా జరిగింది. మీరు మంత్రం ఇస్తున్నప్పుడు కూడా ఎంతో మహదానందంగా మీరు చేయమన్నప్పుడు మాల, నేనే ఆ ప్రభువుని ఈ విశ్వానికి నాకన్నా వేరే ఏది లేదు, నేను అంతటా ఉన్నాను, అంతా నాలో ఉన్నది అనే భావంతో ఈయన ఎంతో మహదానందం బ్రహ్మానందం అయింది. తర్వాత రోజు సాధన వనీరు పురాణ మంత్రం తీసుకున్న తర్వాత చేస్తున్నది, మొదట మాల జపంలో గురు మానసిక పాదక సేవ చేసుకుంటాను. అక్కడ చిలకలూరిపేటలో మీ ఇంటి దగ్గర ఎలా చేసాము అదంతా మెమరీలో రిపీట్ గుర్తుపెట్టుకుంటా. చేసుకుంటూ చేసుకుంటాను. అది చాలా యూనో చాలా కృతజ్ఞతలు ఈ మంత్రాన్ని తీసుకోగలిగినందుకు. తర్వాత పొద్దున్న సాయంకాలం రెండు సార్లు చేస్తున్నాం మీరు చెప్పినట్టుగానే. వివేక చూడమని చాలా అంటే ఇప్పటి వరకు నేర్చుకున్నదంతా పుస్తక గ్రంథాలు, ఇది ఇప్పుడు వివేక చూడమని కంప్లీట్ ప్రాక్టికల్స్ ఎలా సాధన చేయాలో రోజువారీ మనకి అనుభవపూర్వకంగా ఆత్మలా ఉండిపోవడానికి. శతకోటి వందనాలు, మీ పాదపద్మాలకు నమస్కారం అమ్మగారు అన్న గురువుగారు. శ్యామలాదేవి గారు, నమస్కారం గురువు గారు, నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు జీవన్ముక్తుల గురించి చెప్పారు, అందులో గౌతమ్ బుద్ధుడు, రమణ మహర్షి వీళ్ళందరూ జీవన్ముక్తుల, ఎవరైనా ఎగ్జాంపుల్స్ చెప్తారా ఇంకా? గౌతమ్ బుద్ధుడు ఈ మార్గం కాదు, రమణ మహర్షి మాత్రం జీవన్ముక్తుడే, గౌతమ్ బుద్ధుడు మాత్రం కాదు. అంటే గౌతమ్ బుద్ధుడు ఒక్కసారిగా వెళ్తూ వచ్చి తను తను తెలుసుకున్నాను అని చెప్తారు కదా, అప్నే ఆప్కో పహచాన్ లియా అని చెప్తారు కదా, నాకు సత్యం అది తెలిసిపోయింది అని అటువంటి తెలిసిపోయిందని అనుకుంటాను. చెప్పొచ్చు, నాకు సత్యం తెలిసిందని చెప్పొచ్చు, సత్యం తెలియలేదని చెప్పొచ్చు, అసలు ఏమీ చెప్పకపోవచ్చు. అంత మాత్రాన తెలిసిందని చెప్పినంత మాత్రాన జీవన్ముక్తుడిని కాదు. ఆయన మార్గం వేరు. ఆయన ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ఆయన సిద్ధాంతం. తర్వాత ఆయన వేదాలకి విరుద్ధం, వేద విరుద్ధం, యజ్ఞయాగాలకి విరుద్ధం. అందువల్ల ఏంటంటే ఆయన మార్గం వేరు. అంటే మానవుడు పరమశాంతిగా బ్రతకటానికి ఏ ప్రకారంగా నడుచుకోవాలా అనేటువంటిదే ప్రధానం. ఆయన చిన్నప్పుడే అంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భమే అది. అంటే మానవుడు దుఃఖంలో మునిగిపోతున్నాడు, ఇంత దుఃఖాలు మానవుడు పొందుతాడన్న సంగతి నాకు తెలియదు, నన్ను రాజగృహంలో ఉంచారు బయటికి రాకుండా, బయట ప్రపంచం తెలియకుండా. ఇప్పుడు ఒక్కరోజు నేను బయటకు వచ్చేటప్పటికల్లా రోగాలతో రుష్టులతో బాధపడేవాడు, చనిపోయి శవాన్ని మోసుకొని పోవటం, మరి ఇట్లా రకరకాలైనటువంటి వాళ్ళు కనపడ్డారు. కనపడేటప్పటికీ మానవుడిలో ఉన్నటువంటి ఈ దుఃఖాన్ని తొలగించాలనేటువంటి ప్రయత్నంతో ఆయన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆయన అన్వేషణ చేస్తున్నాడు, ఆ అన్వేషణ ఫలించింది, అందుకని సత్యం తెలిసిందన్నాడు. అయితే ఏమిటంటే మానవుడి దుఃఖాన్ని తొలగించుకునేటువంటి మార్గం నాకు తెలిసింది అని. ఒకటి, రమణ మహర్షి గారి గురించి నాకు తెలిసినంత వరకు సడన్ గా ఆయనకి ఒక రోజు జీవన్ముక్తుడిలా ఫీలింగ్ వచ్చి అప్పుడు వెళ్ళిపోతారు కదా ఏంటి అరుణాచలం, ఆయన దగ్గర తిలకా గణపతి శాస్త్రి గారు చాలా వేదాలు శాస్త్రాలు అన్ని తెలుసున్నాయని వచ్చి ఆయన నాకు ఇన్నాళ్ళైనా అశాంతిగా ఉందని ఈయన చూడగానే శాంతి కలుగుతుంది. అంటే ఇక్కడ రమణ మహర్షి గారు మరి శాస్త్రాలు అవన్నీ లేకుండానే ఆయనకి, అంటే ఆయన పూర్వజన్మ అంత గ్రేట్ అనా? అది వచ్చిందిగా మీ దగ్గర ఆన్సర్ వచ్చింది. ఇక్కడ తెలీదా? పూర్వజన్మలో ఈయనేం చేశాడు, మరి పూర్వజన్మలో ఆయన ఏం చేశాడు అవి మనకు తెలియదు కదా, తెలీదు తెలీదు తెలియదు. రెండోది ఏంటంటే ఆయనకి
సడన్ గా జీవన్ముక్తి కాదు. ఆయన పూర్వజన్మలో చేసినటువంటి కృషి కారణంగా ఆ వాసనలు ఆయన ప్రేరేపించి, నేను గనక అట్లా పడుకొని పరుపు మీద పడుకొని నేను చనిపోతే మరి ఈ శరీరం ఎట్లా ఉంటుంది కదా అని శరీరాన్ని బిగబట్టి, అంటే చనిపోయినటువంటి వాడి శరీరం ఎట్లా ఉంటుంది అట్లా కదలకుండా ఉంచి మరి నా మనసు పనిచేస్తుంది కదా, మరి నేను చనిపోయినట్టు ఎట్లా అంటాడు. అంటే ఇప్పుడు దేహానికి మనసుకి మధ్యలో ఏదో భేదం ఉంది కాబట్టి అసలు ఏంటి నేను తెలుసుకోవాలా అని చెప్పి ఆ మొదటిలో మీనాక్షి దేవాలయం ఆ మీనాక్షి సుందరేశ్వరుల ఎదురుగా అలా గంటలు 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 కూర్చొని అలాగా చేస్తూ ఉండేవాడు, ఆలోచన చేస్తుండేవాడు. ఆ తర్వాత అరుణాచలం వచ్చాడు, ఆయనకి అప్పుడు 17 సంవత్సరాల వయస్సు. ఆ తర్వాత ఆయన 7 సంవత్సరాలు ఆ పైన ఆశ్రమంలో, తర్వాత 12 సంవత్సరాలు విరూపాక్షి గుహలో, క్రింద అంతకుముందేమో క్రింద దేవాలయంలో ఉన్నటువంటి పాతాళలింగంలో, ఆ తర్వాత కొన్ని ఆలయాల్లో వాళ్ళందరూ మారుస్తున్నారు, ఈయన పిల్లలు గోల్ చేస్తున్నారని అట్లా మారుస్తూ మారుస్తూ అట్లా చేశాడు. అన్ని సంవత్సరాలు రమణ మహర్షి చేస్తే ఆయన జీవన్ముక్తిని పొందటం జరిగింది. ఇంకా ఎవరైనా ఉన్నారండి రమణ మహర్షి గారు కాకుండా ఎగ్జాంపుల్స్ జీవన్ ముక్తి పొందిన వాళ్ళు? ఎంతో మంది ఉంటారు, మనకి తెలిసిన వాళ్ళే మనం చెప్పుకుంటాం. ఎందుకనంటే జీవన్ముక్తిని పొందాలనుకున్నటువంటి వాడు ప్రజల్లో లేకుండానే వెళ్ళిపోతుంటారు, వాళ్ళు ఎక్కడో రహస్యంగా ఉంటారు. కనుక రామకృష్ణ పరమహంస అండి, రామకృష్ణ. రామకృష్ణ పరమహంస మోక్షాన్ని పొందినవాడు, షిరిడి సాయిబాబా మోక్షాన్ని పొందినవాడు. అలాగనే ఇంకా చాలా మంది ఉన్నారు, అరవిందులు కానీ మరి ఇంకా కొంతమంది ఉన్నారు. అయితే మనకి జనంలో ఉన్నటువంటి వాళ్ళే మనకి తెలుసు, కానీ లేని వాళ్ళు మనకి తెలియదు. నమస్కారం, చాలా సంతోషం. కంచి పరమాచార్య ఉన్నాడు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు పీఠాన్ని అధిరోహించినటువంటి వాళ్ళల్లో ఆయన ఒక్కడే ముక్తిని పొందినటువంటి వాడు. అలాగని మిగతా వాళ్ళని నేను తెలియ చేస్తున్నాను అనుకోబాకండి. లలితాంబ గారు గురు పరమాత్మ పాదకృష్ణానికి నిన్న ప్రవీణ్ గారు ఇచ్చే అన్మ్యూట్ చేసుకోమన్నారు కానీ నాకు ఎందుకు అవ్వలేదండి. నిన్న తర్వాత ట్రై చేసి ఈ మాకేంటంటే వివేక చూడమనితో పాటుగా గురుపాదుక స్తోత్రం ఒక అమూల్యమైన స్తోత్రాన్ని మాకు మీరు అందించారండి. మీరు తర్వాత ఈ పండగ 2 రోజుల కార్యక్రమాలు కూడా మేము నేర్చుకున్న విషయాలను మననం చేసుకోవడానికి, కొన్ని కొత్త విషయాలను తెలుసుకోవడానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడ్డాయండి ఆ 2 రోజుల కార్యక్రమాలను. వివేక చూడమణిలో మీరు 10 శ్లోకాలు కూడా చాలా ముఖ్యమైనవి, అవి కానీ మీరు భావంతో సహా మీరు అర్థం చేసుకొని మననం చేసుకుంటే ధ్యానం చేసుకున్న సమయంలో ధ్యానానికి చాలా సహాయపడతాయని చెప్పారు గురు పరమాత్మ. అవి ఆ 10 శ్లోకాలు కూడా కంఠతా చేసుకున్నాను. ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా నాకు ధ్యానం ఈ పదాలని నేను ఒకసారి అలా మననం చేసుకుంటూ కొద్ది కొద్దిగా ధ్యానం బాగానే కుదురుతుంది పరమాత్మ. నాకు ఈ శ్లోకాల్లో నేను గ్రహించిన విషయాలు ఒకసారి మీకు తెలియచేద్దామనేసి అనుకుంటున్నానండి. అంటే ఈ పరమాత్మగా నేను ఏ విధంగా భావించుకోవాలి అన్నది, నేను జాతి నీతి కుల గోత్రాలు లేని ఆత్మను, నాకు ఏ విధమైన నామము కానీ రూపము కానీ లేదు, నేను త్రిగుణాతీతమైన దాన్ని, దేశ కాలాలకు అతీతమైన దాన్ని, అలా భావిస్తూ ఉండాలి ధ్యానం చేసుకునేటప్పుడు నేను అటువంటి పరమాత్మను. అలాగే ఎటువంటి వాక్కుకి కూడా నేను అందనటువంటి దానిని, కేవలము జ్ఞాన చక్షువులు మాత్రమే ఈ ఆత్మను దర్శించగలుగుతాయి, అలాగే శుద్ధమైన మనస్సు మాత్రమే ఈ ఆత్మని తెలుసుకోగలుగుతుంది. తర్వాత ఆ 6 రకాలైన దుఃఖాలు, ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, వ్యాధులు, వీటికి అతీతమైన దాన్ని నేను. తర్వాత ఇంద్రియాలకి కూడా నేను అతీతమైన దాన్ని, ఇంద్రియాలకు గోచరం కాని దాన్ని,
శుద్ధమైన బుద్ధితో మాత్రమే తెలుసుకోగలిగే శుద్ధ చైతన్యాన్ని నేను. ఈ ప్రపంచమంతా కూడా ఒక ఈ ప్రపంచంలోని విషయాలు వస్తువులు అన్నీ కూడా ఒక భ్రమ, ఇది ఒక పెద్ద కళ. నేను సత్య అసత్తుల కన్నా విలక్షణమైన దానిని, అలాగే నాకు ఎటువంటి కళంకాలు కూడా లేవు, దేనితోని కూడా నేను పోల్చటానికి వీలు లేని పరమాత్మను నేను, శుద్ధమైన పరమాత్మను నేను. అలాగే నాకు జన్మ పెరగటము మార్పులు, ఏ విధమైన మార్పులు కూడా లేని దానిని, వ్యాధులు అలాంటివి కూడా ఏమీ లేని శుద్ధమైన పరమాత్మను. ఈ విశ్వం అంతటా కూడా నేను వ్యాపించి ఉన్నాను. నేను సచ్చిదానంద స్వరూపమే నా యొక్క లక్షణము. అలాగే సముద్ర మధ్యములోకి, సముద్రం ముందు నుంచి మనం చూస్తే అలలు మనకు కనిపిస్తూ ఉంటాయి, సముద్ర మధ్యలోకి వెళ్తే మనకి నిశ్చలమైన జలరాశి కనిపిస్తుంది, అలాంటి నిశ్చలమైన పరమాత్మను నేను. నిత్యము కూడా ముక్త స్థితిలో ఉండేదానిని నేను, అలాగే విభజించటానికి వీలు లేని దానిని నేను, ఏకమైన దానిని, కానీ అనేక రూపాలుగా నేను కనిపిస్తూ ఉంటాను. అలానే ఈ కార్యకారణాలకి కన్నా విలక్షణమైన స్వభావము కలదానిని. తర్వాత ఎటువంటి సంకల్ప వికల్పాలు లేని దానిని, క్షరాక్షరాలకు కన్నా పరమైన దాన్ని, శ్రేష్టమైన దాన్ని, క్షరాక్షరాల కన్నా శ్రేష్టమైన దానిని, నిత్యము ఆనందమయంగా ఉండే పరమాత్మను నేను. అలాగే మరలా శ్రేష్టముల్లో శ్రేష్టమైన దాన్ని, అంతవరకు గుర్తున్నా చాలు, పర్వాలేదు. దాంట్లో సగం గుర్తున్నా, సగం గుర్తున్నా చాలు, మొత్తం మనకు గుర్తుండాల్సిన అవసరం లేదు. రైట్, ధన్యవాదాలు పరమాత్మ. రైట్, రమణారెడ్డి గారు. గురుదేవ, అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహిని ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః. అనంత జ్ఞాన ప్రదాత అయిన గురుదేవుల పాదపద్మాలకు నమస్కరిస్తూ, అమ్మగారి పాదపద్మాలకు నమస్కరిస్తూ రమణారెడ్డి. నిజంగా గురుదేవ, ఆత్మను నిర్వచించటానికి వీలు కాని ఆత్మను నాకైతే కళ్ళకు కట్టినట్లు కాదు గురుదేవ, నేరుగా చూపించినట్లు ఉంది ఈ వివేక చూడమని. మీ మాటలు ఎలా నేర్పిస్తారు అని అంటే, ఆత్మను ఎలా చింతించాలి, సర్వత్రా తానుగా ఉన్న, సర్వత్రా తానుగా ఎలా ఉండాలి, తనలో ఈ జగత్తును ఎలా విలీనం చేసుకోవాలి, ఇటువంటి విషయాన్నంతా ఎంత చక్కగా మాకు బోధించారు అనే దానికి మాటలు లేదు గురుదేవ. అసలు మాకు 3.5 సంవత్సరం మొదట్లోనే మాకు ఫౌండేషన్ బాగా వేసేసారు. మాకు ఎంత అభిరుచి అయిపోయిందంటే దానికి కూడా మాటలు లేదు గురుదేవ. మీరు నేర్పిన విద్య ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చేసింది మమ్మల్ని. అసలు ఈ వివేక చూడమణిలో కొత్త విషయాలు ఎన్ని నేర్పించారు గురుదేవ. నిజంగా వివేక చూడమని మీరు ప్రౌఢ గ్రంథము అని అంటారు, దానికి నిజంగా అది ప్రౌఢ గ్రంథమే గురుదేవ. మీరు చెప్తా ఉంటే అయ్యో అప్పుడే నిలిపేశారే వివేక చూడమని అని అనిపిస్తాం. గురుదేవ, ఆత్మని ఏకమేవా సత్ అనేక కారణం, సత్యం ఒకటే అయినా
అయినా అనేకత్వానికి కారణం. సర్వవ్యాపకమై అనంతమైన చైతన్యాన్ని విడగొట్టడానికి వీలు లేదు. ఎంత బాగా నేర్పించారంటే ఇది అస్సలు ఎప్పుడు చెప్పలేదు గురుదేవ. ఇది ఎంత బాగా నేర్పించారు. అదే మాదిరి ప్రత్యక్ ఏకరసం జీవునితో అభిన్నమైనది. అంటే జీవుడు బ్రహ్మము అని ఇరువురు లేదు. వేరు చేసి చూడటానికి అస్సలు వీలు కాదు అని ఆ ప్రత్యక్ ఏకరసాన్ని చక్కగా మాకు వివరించారు. అంతేకాదు గురుదేవ, కారణాంతర నివాసి ఇతర కారణాలన్నింటినీ పోగొట్టేది. ఎటువంటి మాట గురుదేవ! అదే మాదిరి ఇంకొకటి అద్భుతం, తదాశ్రయ ఆత్మతత్వాన్నే ఆశ్రయించుకుని అందులోనే ఉండిపో, అనంతమైన చైతన్యం లాగా ఉండిపో. బా ఎంత బాగుందంటే గురుదేవా, మీరు నేర్పించింది ఈ వివేక చూడమనిలో నిజంగా ఇది ప్రాక్టికల్ క్లాస్. అసలు ఎలా వర్ణించాలి మీ మాటలను అనేది ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు గురుదేవ. నిజంగా మీరు మాకు మా అదృష్టం పండింది గురుదేవ. అంతే ఒక మాటలో గురుదేవ మీ పాద పద్మాలు కనిపిస్తా. రాజ్యలక్ష్మి దత్తు గారు, ఏకే రామ్ గారు, నమస్కారం. గురువు గారు చెప్పండి. ఈ కుటుంబ సభ్యులు ఎవరన్నా లేకపోతే స్నేహితులు ఎవరన్నా రోజు ఒక గంట ఎలా కేటాయిస్తున్నావు దీనికి అని అడిగితే, ఎప్పుడైనా నాకు మాకు నవ్వు వస్తూ గుర్తొచ్చేది ఏంటంటే, కొన్ని కోట్ల సంవత్సరాలు పొదుపు చేసుకోవడం కోసం అని, అది అక్కర్ లేకుండా ఉండటం కోసం అని ఈ ఒక గంట కేటాయించడం పెద్ద విశేషం కాదనే విషయం గుర్తొచ్చి చాలా సంతోషంగా ఉంటుందండి. రోజుకు ఒక గంట కేటాయిస్తే కొన్ని కోట్ల సంవత్సరాలు యాతన పడకుండా తప్పుతుంది. ఆ తర్వాత నిన్న భోగి పండగ రోజు భోగిపల్లి పోస్తున్న ఒక పాపాయిని ఆశీర్వదించడానికి వెళ్ళినప్పుడు ఆ పాప పేరు అడిగితే చాలా సరదాగా అనిపించింది. అది మీకు చెబుదామని గురువు గారు, వేదవర్షిణి. ఆ పాపాయి పేరు, 6 నెలల పాపాయి పేరు అమ్మగారి బిరుదే అవటం చాలా తమాషాగా అనిపించింది. చాలా గొప్ప పేరు పెట్టారు మీరు, మా గురుపత్ని పేరు ఇదని అక్కడ చెప్పి వచ్చానండి. ఈ విషయాలు మీకు పంచుకుందామని ఫోన్ చేశాను. నమస్కారం. సీతారామయ్య గురుగారు, గురుపరమాత్రులైన మీకు, వేదవర్షి అమ్మగారికి శతకోటి వందనాలండి. మీరు చెప్తున్నది మనం ఇంకా అందరూ చెప్పినట్టు దీనికి వేరేగా కంపారిజన్ లేదండి. మా అదృష్టం కొద్ది మాకు మీరు లభించారు. నాకు చిన్న సందేహం గురుగారు, కర్మశేషం అని ఒక మాట వచ్చింది కదండి, ఈ కర్మశేషం అనేది దాన్ని బట్టి ప్రారంభంగా తీసుకొని ఈ జన్మ వస్తుంది కదండి, అది కాకుండా ఇంకా కర్మశేషం సంచితంలో కూడా ఉంటుందా? మిగతా వాసనలతో కలిపి సంచితం ఉంటుంది కదండి, ఆ సంచితం కూడా జ్ఞానాగ్నిలో దగ్ధం అయిపోతుందండి? జ్ఞానాగ్నిలో ఎప్పుడైనా దగ్ధం అవుద్ది. అయితే మనం జ్ఞానాగ్నిని పుట్టించాలి కదా, జ్ఞానాగ్నిని పుట్టిస్తే జ్ఞానాగ్నిలో దగ్ధం అవుద్ది. మనకి కర్మశేషం అంటే ఏమి లేదు, మన ప్రారంభం ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మలు, అంటే సంచితం ఉంటే ప్రారంభం వస్తుంది, ప్రారంభం ఉంటే జన్మ వస్తుంది. కాబట్టి జన్మ లేకుండా పోవాలంటే ప్రారంభం లేకుండా పోవాలి, ప్రారంభం లేకుండా పోవాలంటే సంచితం లేకుండా పోవాలి. కాబట్టి సంచితాన్ని తీసేయటానికి వెళ్ళగాదు, దాన్ని జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలి. జ్ఞానాగ్ని అంటే జ్ఞానం అనే అగ్ని, జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం. కాబట్టి నేను ఆత్మను అనేటువంటి స్థితిలో కనుక నిలిస్తే అప్పుడిక సంచిత కర్మలు మొత్తం దగ్ధం. ఎందుకంటే సంచిత కర్మలు ఎవరికి, జీవుడికి. మరి ఇప్పుడు నేను ఆత్మని,
కాబట్టి నాకేం సంబంధం లేదు, రద్దు. అందుకని ఒక ఉదాహరణ కూడా చెప్తాం, మనం ఒక దొంగ దొంగని పట్టుకోవటానికి పరిగెత్తారు పోలీసులు వెనక, వాడు పరిగెత్తున్నాడు, నీళ్లు పరిగెత్తున్నారు, పరిగెత్తి 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 ఎక్కడో రాయి తగిలి డామున పడ్డాడు, తలకాయ బయలుపోయింది, చచ్చిపోయాడు. ఇప్పుడు ఆయన పట్టుకెళ్తారా పోలీసులు? పట్టుకెళ్ళ, వాడు బ్రతుకుంటేనే పట్టుకెళ్తారు, కానీ చచ్చిపోతే మాత్రం వాళ్ళకి బరువు, అందుకని వాళ్ళు పట్టుకెళ్ళ. అదే ప్రకారంగా మనం జీవుడిగా బ్రతికి ఉన్నంత కాలం మనకి కర్మలు ఉంటాయి, ఫలితాలు ఉంటాయి, అనుభవాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే జీవుడు పోయాడో, జీవుడు దేవుడయ్యాడో, జీవుడు చచ్చిపోయాడు. ఇక చచ్చిపోయినట్టు తోటి ఈ పనులన్నీ లేవు, ఈ కర్మలు, కర్మఫలాలు, ఆలోచనలు, వాసనలు ఏమి లేవు జీవుడిగా చచ్చిపోతే. కాబట్టి జీవుడిగా చచ్చిపోవాలి, బ్రహ్మముగా నిలవాలి, ఇదే మానవ జీవిత పరమార్థం. డౌట్ అండి గురువు గారు, ఏమిటంటే మనకి కర్మశేషం ఉండడం బట్టి ఈ జన్మ వచ్చిందండి, అలాగే కర్మశేషం కూడా ఇంకా చాలా బట్టి సంచితం ఉంటుంది కదండి, ఉంటాయి. అందుకని సంచితం రద్దు కావాలి. ఈ ప్రారంధం రద్దు అయితే చాలు, ప్రారంధం ప్రతివాడికి రద్దు అయిపోద్ది. వాడు బ్రతికున్నంత కాలం ఆ ప్రారంధాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. ప్రారంధం అయిపోతే వాడు ఒక క్షణం కూడా బ్రతకడు. వాడు యువకుడైనా, ముసలాడైనా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, ఎవరైనా సరే ప్రారంధం ఉన్నంత వరకే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఉండరు. కానీ మళ్ళీ ప్రారంధం రాకుండా ఉండాలి, అంటే సంచితం లేకుండా పోవాలి. కాబట్టి సంచితం ఉన్నంత కాలం ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. రైట్ రైట్. నిర్మలా రెడ్డి మాట్లాడుతా అండి. రాజలక్ష్మి మాట్లాడండి. నమస్కారం అండి గురుదంపతులకి. చెప్పండి. మీ వివేక చూడమని చాలా చాలా బాగా అర్థమైందండి. అసలు మీది రోజు వింటూ ఉంటే అసలు ఎంత తీవ్రంగా సాధనలు చేసి ఎంత ఇదిగా చెయ్యాలని బాగా మాకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారండి. అది మాత్రం ఈ సత్సంగం వల్లనే జరుగుతోంది అని చెప్పేసి మాకు గట్టి నమ్మకం ఏర్పడిపోయిందండి. నిన్న మీరు పాదుకా స్తోత్రం చెప్పారు కదండి, అవును, గురు పాదుకా స్తోత్రం. అది ఇన్నాళ్ళు చదువుకుంటున్నాము, ఏదో పై పై అర్థం తెలుసు అంతేగాని డీప్ మీనింగ్ తెలియదు మాకు. అది యూట్యూబ్లో పెట్టలేదండి, అది పెట్టించండి కొద్దిగా. రోజు అప్పుడప్పుడు వింటూ ఉంటే మాకు అర్థం కూడా మాకు గుర్తుంటుందని అడుగుతున్నాను. అలాగే అసలు గురువు కెంట గారు చెప్తుంటే నాకు అసలు ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి వద్దామా, ఎప్పుడెప్పుడు వాళ్ళ అనుభవాలు మాకు కూడా ఎప్పుడు వస్తాయా అని నాకు చాలా ఆత్రంగా ఉందండి. నమస్కారం. గురుపాదిక స్తోత్రము ఆల్రెడీ నిన్నటి ప్రవచనం గురించి కదా రాజలక్ష్మి గారు మీరు అడుగుతారు. అప్లోడ్ అవ్వలేదు కదా? ఉన్నదండి, అది జస్ట్ 20 సెకండ్స్ డిఫరెన్స్ తో మీకు అవైలబుల్ లో ఉంటుంది. ఎప్పుడైనా సరే మేము స్టార్ట్ చేసామంటే 20 సెకండ్స్ కనబడలేదండి, అందుకనే అడిగాను. ఓకే, నేను లింక్ పంపిస్తాను. ఓకే. నిర్మలా రెడ్డి గారు. గురు దంపతులకు శతకోటి వందనాలు. గురువు గారు, నేను ఈ మీ ఇది దగ్గరికి ఎట్లొచ్చానో చెప్తున్నాను. మా అక్కలు, మా వదినలంతా నన్ను భక్తి మార్గంలోకి తీసుకుపోయారు. తరువాత నాకు భగవద్గీత పైన ఆసక్తి పెరిగింది. అప్పుడు మా కజిన్ ఒక ఆమె అభ్యర్థిస్తే, ఆమె చిన్మయానంద శిష్యురాలన్నమాట, ఆమె 18 అధ్యాయాలు నాకు వివరించారు. కానీ నా ఆరాటం తీరలేదు. అంతలోగా నాకు ఇది కోవిడ్ వచ్చేసింది, హాస్పిటల్లో జాయిన్ అయిపోయాను, సీరియస్ అన్నారు. కానీ నాకేం తెలియదు. అట్లా అయ్యుండి చూడండి, భగవంతుడు నాకు ఎంత ఇది ఇచ్చాడంటే తిరిగి నాకు జన్మ ఇచ్చి మీ దగ్గర వినేట్లు చేశాడు. మా సురేఖ నాకు ఫోన్ చేసి మీ నంబరు మీ అద్ద లింక్ పెట్టి విననే వినాలి అని చెప్పి ఇచ్చేసినారండి. అట్లా వచ్చినాను, ఎంతో నేర్చుకున్నాను మీ వల్ల. చాలా చాలా మీ రుణం ఈ జన్మకి తీరుదండి. ఇంకో జన్మలో కూడా మీరేమన్నా మళ్ళా పుడితే మీతోనే నేను ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాను గురువు గారు. చాలా సంతోషంగా ఉంది, చాలా నేర్చుకున్నాను. నమస్కారం, 30 కోటి వందనాలు. అలాగే దినకర్ గారు. గురువు గారు, మీ పాద పద్మాలకి శతకోటి నమస్కారాలు.
అమ్మగారు వేదవర్చుని అమ్మగారి పద్మాలకి శతకోటి నమస్కారాలు. నేను దినకర్ చింతామ్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు చెప్పిన వివేక చూడమని బాగుండింది. ఇప్పుడు ఫస్ట్ క్లా ఫస్ట్ దీంట్లోనే బ్రహ్మసూత్రాలనే నువ్వు కేవలంగా ఉండేది అనే మాట చెప్పింది బాగా. అదే అదే హైలైట్ గా బాగా ఉంది. నేను ఇప్పుడు మాట్లాడతా ఉండేది మీ పాద పద్మాలకు నమస్కారాలు చెప్పే కోసము చేస్తున్నాను. హ్యాండ్ రైజ్ తక్కువ ఉండింది. మీ పాద పద్మాలకి శతకోటి నమస్కారం. రైట్. బిఆర్సి మూర్తి గారు గురుదంపతికి నమస్కారం అండి. ఇప్పుడు అన్ని పాట అన్ని ఉపదేశాలు వింటున్నాము. అయితే కొంత సాధన చేస్తున్నప్పుడు ఎక్కువసేపు మనం ఆ స్వరూప జ్ఞానంలో లేకపోతే అది దాని దాని స్థాయిని బట్టి నెక్స్ట్ జన్మలో కొద్దిగా ఇంకా ఎక్కువ సాధన చేసే జన్మలు వస్తాయంటారా? అది పూర్తిగా చేరలేకపోయినా కూడా అంటే ఈ జన్మలో ఏ ఇతర కారణాల వల్ల మనం సరిగ్గా చేయకపోయినా జీవితం మొత్తం కూడా దాన్ని చెయ్యాలనేటువంటి సంకల్పం మాత్రం మనకుంటే మన తీవ్రతను బట్టి మనకి మరు జన్మలో వస్తుంది. అంటే ఈ జన్మలో మనకి పూర్తి తీవ్రత కనుక ఉంటే మరు జన్మ ప్రారంభం నుంచే మనం దీంట్లో ఉంటాం. అంటే ఎక్కడో పుడతారు, అక్కడైనా ఆ తల్లిదండ్రుల ద్వారా అయినా, లేకపోతే ఆ ఇంట్లో నుంచి పారిపోయి ఇంకెక్కడో ఉండి ఆ గురువుల ద్వారానైనా ఈ మార్గంలోకే వస్తారు. ఎప్పుడు? ఈ జన్మలో తీవ్రత ఉంటే. ఈ జన్మలో ఆషామాషిగా చేస్తే అప్పుడు కూడా ఇది వృధా కాదు, అది తర్వాత కొన్ని జన్మల తర్వాత మళ్ళీ వస్తుంది. ఎప్పుడు అంటే దూరం అయిపోద్ది, మళ్ళీ దీర్ఘంగా బాగా తీవ్రంగా చేసినటువంటి కర్మలు ఉన్నాయి కదా, ఆ కర్మ ఫలాలు అనుభవించడానికి తగినటువంటి జన్మ వస్తుంది. ఇదేం కొద్దిగా వెనక్కబడుద్ది. అందుకని మనకి దీంట్లో తీవ్రత ఉండాలి. అదే ఇంతకుముందు నేను చాలా సార్లు కూడా చెప్పాను, మనకి ఏమైనా సరే ఈ జీవితంలో ఇది తప్ప ఇంకా నాకేం అక్కర్లా, ఇదే నాకు కావాలి, ఇదే ప్రధానం, దీని మీదనే నేను ఉండాలి అనేటువంటి భావన కనుక మనకు ఉన్నట్లయితే ఆ భావన మళ్ళీ నెక్స్ట్ జన్మం అన్ని అక్కడ తీసుకెళ్తుంది. మనం సరిగ్గా చేయకపోయినా, సరిగ్గా చేయకపోవటం అంటే చెయ్యలేకపోవటం కాదు, చెయ్యాలనేటువంటి ఆలోచన లేకపోతే వెనకబడిపోతాం. చెయ్యలేక ఏదైనా ఒక ఆటంకం కనుక కలిగితే, ఇప్పుడు వృద్ధాప్యం వచ్చిందనుకోండి, మనం సరిగ్గా మైండ్ పనిచేయకపోవచ్చు. ఇట్లాంటి సందర్భాల్లో మన చేతుల్లో లేదు, కానీ మన కోరిక మాత్రం అది, ఏమైనా సరే నేను మోక్షాన్ని పొందాలి, దాన్నే ముముక్షుత్వం అన్నారు, ఆడనే మోక్షార్థి అన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా మరు జన్మలోనే వస్తుంది. సుజాత గారు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. సుజాత గారు ఓకే, మళ్ళీ ఒకసారి అన్మ్యూట్ చేసుకో. మీరు రెండు సార్లు ప్రెస్ చేయద్దండి, ఒక్కసారి మరొకసారి ట్రై. మాట్లాడండి. వినిపిస్తుంది, మాట్లాడండి. ఇప్పుడు ట్రై చేస్తున్నానండి, దాన్ని మట్టు కాలేదు. మాట్లాడండి, వినపడుతుంది. మాట వినపడుతుంది, మాట్లాడండి. మాట వినపడుతుంది, వినపడతాందా? అవునా, అవునా, సరేనండి. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. వివేక చూడమని అంటే చాలా చాలా బాగుందండి. గురు దంపతులకు శతకోటి నమస్కారాలు. నిన్న చెప్పిండే దాంట్లో తామర పువ్వు గురించి చెప్పినారు కదండి, అది ఇంతకుముందు మేము ఎక్కడా వినలేదు. చాలా చాలా బాగా మనసుకు హత్తుకుందండి. తామర పువ్వు లాగా ఉండాలి, బురదలో ఉన్నా కూడా బురద అంటుకోకుండా అని చాలా మనసుకు నచ్చిందండి. మీ రుణం మేము ఈ జన్మలో తీర్చుకోలేము. మేము నిర్మలారెడ్డి అందరూ కలిసి మీ దగ్గరకు వచ్చాము. జ్ఞాపకం ఉండంలే ఎంతో మంది వస్తుంటాం కదా. నమస్కారాలండి. నిర్మలారెడ్డి, సురేఖ నిర్మలారెడ్డితో కలిసి వచ్చానండి. వచ్చామండి బెంగళూరు నుంచి. వచ్చారు. మీరు రంగుల్లో ఉంటారా? బెంగళూరులో ఉంటాం. బెంగళూరులో ఉంటామండి. బెంగళూరు.
ఆరుగురు వచ్చారు కదా ఆ రోజు. అవునండి అవునండి. నా పేరు సుజాత అండి. నమస్కారాలండి అమ్మగారికి మీకు. నమస్కారం. నాగమణి నాగమణి గురువు గారికి అమ్మగారికి సాష్టాంగ నమస్కారాలు. నిన్న చెప్పిన పాటలో ఫస్ట్ పల్లవిలోనే క్షేత్రం క్షేత్రజ్ఞుడు దేహం అవుతాయి రెండు అనేది ఫస్ట్ లోనే అర్థమైపోతా అని చూసాం. చాలా బాగుంది. నేను కొద్దీ మీరు ఇన్నాళ్ళు చెప్పిండే జ్ఞానం అంతా పాటలో ఉంది అనేటట్లు నాకు అర్థమయ్యింది. వివేక్ చూడమని శ్లోకాలు చదువుకుంటా ఉంటాను. దినాము ఆరు శ్లోకాలు నేర్చుకుంటాను, అర్థం చదువుకుంటా ఉన్నాను. ఇప్పుడు బ్రహ్మసూత్రాలు కూడా దాంట్లో చెప్పేది సాధ్యమైనంత పాటించాలని మీ ఆశీర్వాదంతో దాన్ని సాధించాలని ప్రయత్నం చేస్తాను గురుదేవ. మీకు చెతుకోవటం అందన్నారు గురుదేవ. బిందు కర్ర గారు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. శ్రీ గురుభ్యో నమః అండి. గురువు గారు మీ పాదపద్మలకు నమస్కారం అండి. అమ్మగారు మీకు నమస్కారం అండి. అందరికీ జై శ్రీరామ్. ఇందాక మీరు అన్నారు కదండి మనసులో ఏదైతే తపన ఉంటుందో అది స్వచ్ఛమైన మనసుతోటి 2011 నుంచి ఉన్న ప్రవచనం ఈ శ్రవణంతో మీతో చెప్పినట్టుగా నాకు ఒక మంచి గురువు గారు దొరికితే బాగుండు, ఇంకా ముందుకు రావాలి, ఇంకా ముందుకు సాగాలి, ఎన్నో ఉన్నాయి డౌట్స్ అని చెప్పేసి, కానీ అది ఇప్పుడే నాకు నిజమైందండి. మీ రూపంలో మీరు భగవద్గీతలో చెప్పినట్టు వెన్ ద డిసైపుల్ ఇస్ రెడీ ద గురు అపియర్స్ అని మీరు నాకు దొరికారండి. దానికి ఇదే సాక్షి అండి. ఇంకా ముందుకి నా సాధనలో ఇంకా ముందుకు వెళ్ళాలని మీ ఆశీర్వాదం కోరుతున్నానండి. జై శ్రీరామ్ అండి. టీవీ రమణారెడ్డి గారు. గురుదేవుల పాదపద్మాలకు నమస్కారం. అమ్మగారి పాదపద్మాలకు నమస్కారం. గురుగారు, జీవుడు చనిపోయిన తర్వాత మీరు చెప్పినట్టు ఈరోజు నవరంధ్రాలు కాకుండా బ్రహ్మరంధ్రానికి పోతే మర్జన్మ ఉండదని విన్నాను గురుగారు. ఇది నాకు దాని గురించి కరెక్టే. అది కూడా జీవన్ముక్తి కాదు, ఎందుకంటే బ్రహ్మరంధ్రం నుంచి పోతుంది అని అంటే ఆ బ్రహ్మరంధ్రం ఏదో ఎవరికి తెలియదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే మా గురువుగారు బ్రహ్మరంధ్రం నుంచి చనిపోయాడు గొప్పవాడు అని చెప్పడానికి ఆయన చనిపోయే సమయంలో తలకాయ మీద కొడతారు. పెడితే అట్నుంచి అది పగిలిపోతే అదిగో అట్నుంచి ప్రాణం పోయింది, అదుగదుగదుగో పోయింది పోయింది. ఇలాంటివి ఉన్నాయి. అవన్నీ కూడా మనం అనుకోవటం అనవసరం. వాళ్ళు ఏ జీవుడు దేహం నుంచి విడుదల పొందేటప్పుడు ఎలా పోవాలనేటువంటిది ఒక నిర్ణయం ఉంది. వాళ్ళు చేసినటువంటి కృషి ఆ కృషిని బట్టే ఉంటుంది కనుక అలాగ పోతారు. బ్రహ్మరంధ్రం నుంచి ప్రాణం పోవటం అనేటువంటిది మంచిదే, అది అతడు ఉన్నతమైనటువంటి వాడి కింద లెక్క. ॐ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति हरिः ओम्. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మరలా రేపు రాత్రి 7 గంటలకి సత్సంగ లత్రి.